Hello, hi, good morning. Welcome to my channel What's Behind. ఈ మధ్య కాలంలో మనం టీవీలో కానివ్వండి, న్యూస్ పేపర్లో కానివ్వండి, తరచుగా వినే న్యూస్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ ఫంగస్. సో ఏంటి బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి? సో కోవిడ్ పేషెంట్స్ పైన ఎందుకు దాడి చేస్తుంది? అసలు ఇది ఎక్కడ ఉంటుంది? ఎలా వస్తుంది? ఈ బ్లాక్ ఫంగస్ అటాక్ చేసినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటిని ఎలా ట్రీట్ చేయాలి అనేటువంటి అంశాలను దీనిలో చూద్దాం. అండ్ మోర్ ఎవర్, కోవిడ్ పేషెంట్స్కి అసలు స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు అనే అంశాన్ని కూడా చూద్దాం. సో జనరల్గా కోవిడ్ పేషెంట్స్ ఎప్పుడైతే SARS-CoV-2 వైరస్ 2 చేత అటాక్ చేయబడతారో, జనరల్గా లంగ్స్ పైన అటాక్ చేస్తుంది. సో దాన్ని నెమ్మదిగా బాడీలో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో బాడీలో, మన బాడీలో ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఓవర్గా రెస్పాండ్ అవుతుంది కొన్ని సందర్భాలు. సో ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్గా రెస్పాండ్ అయినప్పుడు అది ఓన్లీ వైరస్ పైనే కాకుండా ఈవెన్ మన బాడీ సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ సందర్భంలో అండర్ అబ్జర్వేషన్, డాక్టర్స్ అబ్జర్వేషన్లో, సో కోవిడ్ పేషెంట్స్కి ఇమ్యూనో సప్రెసెన్స్ ఇస్తారు. అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్షన్ అయి మన బాడీని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దాన్ని సప్రెస్ చేయడానికి ఇమ్యూనో సప్రెన్స్ ఇవ్వడం, లైక్ స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడము, ఇమ్యూన్ సిస్టమ్ని కొంచెం సప్రెస్ చేయడం చేస్తుంది. లైక్ డెక్సామెథాజోన్ మనం వినుంటాం కామన్గా కోవిడ్ పేషెంట్స్కి ఇచ్చేటువంటి స్టెరాయిడ్, కార్టికోస్టెరాయిడ్. సో ఫలితంగా ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే దాని యొక్క మెకానిజం తగ్గిపోతూ ఉంటుందో, ఆపర్చునిటిక్ డిసీజ్ అంటాం. సో ఆపర్చునిటీ డిసీజ్ అంటే, సో మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఏదైతే పవర్ ఏదైతే ఉందో అప్పుడు తగ్గిపోయినప్పుడు వేరే రకాల వ్యాధులు ఇదే అవకాశంగా భావించేసి మన బాడీలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. సో అలా ఎంటర్ అయ్యేటువంటి డిసీజెస్లో వన్ ఆఫ్ ది డిసీజెస్ ఈజ్ ద మ్యూకార్ మైకోసిస్. సో ఈ మ్యూకార్ మైకోసిస్ అనేది ఏంటంటే, మ్యూకార్ అంటే ఏంటంటే అది ఒక రకమైనటువంటి శిలీంధ్రం. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫంగస్. సో మైకోసిస్ అంటే ఏంటంటే ఏదైనా ఫంగస్ వల్ల వచ్చే వ్యాధిని జనరల్గా మైకోసిస్గా చెప్పుకుంటాం. సో మరి మ్యూకార్ ఓరల్స్ రైజోపస్ అనేటువంటిది దీన్ని బ్లాక్ ఫంగస్గా చెప్పుకుంటాం. ఎందుకు దీన్ని బ్లాక్ ఫంగస్ అంటున్నామంటే, జనరల్గా ఇది సాయిల్లో ఉంటుంది, రోటన్ వెజిటబుల్స్ పైన ఉంటుంది, అంటే కుల్లిపోతున్నటువంటి వెజిటబుల్స్ పైన ఉంటుంది, ఓరల్స్ బ్రెడ్ పైన కూడా ఉంటుంది. సో ఇది బాగా స్ప్రెడ్ అయినప్పుడు అక్కడ దాని యొక్క కలర్ జనరల్గా డార్క్ యాష్ నుండి బ్లాక్ కలర్లోకి ఉంటుంది కాబట్టి ఈ ఫంగస్ని బ్లాక్ ఫంగస్గా చెప్పుకుంటాం. సో ఇలా ఏదైనా కంటామినేటెడ్ ఫుడ్ మటీరియల్ కోవిడ్ పేషెంట్ తీసుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఆ బ్లాక్ ఫంగస్ యొక్క స్పోర్స్ చేత కంటామినేట్ అయినటువంటి ఎయిర్ని లోపలికి పీల్చుకున్నప్పుడు కానీ ఈ బ్లాక్ ఫంగస్ స్పోర్స్ అనేవి ముక్కులో నుండి నాజల్ క్యావిటీలోనికి ఎంటర్ అయిపోతూ ఉంటాయి. సో మరి నాజల్ క్యావిటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత స్పోర్స్ ఏం చేస్తాయి? స్పోర్స్ నెమ్మదిగా జర్మినేట్ అవుతాయి, మొలకెత్తాయి. సో ఎత్తేసేకండి మనకి ముక్కులో బ్లాక్ ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. మరి ముక్కులో మాత్రమే ఉంటుందా బ్లాక్ ఫంగస్, ఈ నాజల్ క్యావిటీలో మాత్రమే ఉంటుందా అని చూసినట్లయితే అక్కడ ఉండకూడదు, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో మనకు ముక్కులో ఉండే అన్ని కూడా ఇక్కడ సైనస్లు ఉంటాయి, ఇక్కడ నుండి నెక్స్ట్ ఐబ్రోస్ దగ్గర మొత్తం కూడా సైనస్. సైనస్లు అంటే మన యొక్క స్కల్లో ఖాళీ ప్రదేశాలు ఉంటాయి, దాన్ని సైనస్గా చెప్పుకుంటాం. సో ఈ సైనస్లోకి మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో నెమ్మదిగా ఇంకా ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది, బ్లడ్లోకి వెళ్తుంది. ఇంకా ఎక్కువైనప్పుడు ఏంటంటే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పైన కూడా దాడి చేసి మెదడుకు కూడా చేరుతూ ఉంటుంది. సో ఇలా మన శరీరంలోని నాజల్ క్యావిటీ నుంచి ఎంటర్ అయిపోయి వివిధ రకాల అవయవాలని ప్రైమరీగా మనకి ఫేషియల్లో మనకి ఏంటంటే రకరకాల డ్యామేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో మరి బ్లాక్ ఫంగస్ అటాక్ చేసినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయని చూసినట్లయితే, సో ముందుగా నాజల్ క్యావిటీ మొత్తం కూడా స్లైట్ యాష్ టు బ్లాకిష్ కలర్గా మారిపోతుంది. ముక్కులో నుండి ఏంటంటే వచ్చేటువంటి ద్రవం ఏదైతే ఉందో నాజల్ డిశ్చార్జ్ అంటాం, సో ఇది స్లైట్ బ్లాక్ కలర్లోకి ఉంటుంది. అండ్ సైనస్ మొత్తం కూడా ఇన్ఫెక్షన్ కావడంతో ఫుల్ హెడేక్ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ పళ్ళకు కూడా ఉంటుంది. పళ్ళకి ఈ యొక్క టూత్ ఏదైతే ఉందో వీటికి సపోర్ట్ ఇచ్చేటువంటి ఆ యొక్క చిగుళ్ళు ఏవైతే వాటికి కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఈ పళ్ళు లూజ్ అవుతాయి అండ్ టూత్ ఏక్ కూడా ఉంటుంది, పంటి నొప్పి కూడా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో పళ్ళు కూడా ఊడిపోతాయి. సో పంటికి ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ జా బోన్స్ కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి. సో మనం ఈ మధ్యకాలంలో వినుంటాం న్యూస్, మహారాష్ట్రలో కానీ పూణేలో కానివ్వండి, కొంతమంది కోవిడ్ పేషెంట్స్కి బ్లాక్ ఫంగస్ ఓవర్గా ఇన్ఫెక్ట్ అయిపోయి ఈ జా బోన్ని కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. పూణేలో అయితే కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్ కంటికి సోకి కన్ను కూడా తీసివేయడం జరిగింది. సో ఇలా ఫేషియల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఫెక్షన్ కావడం. సో సింప్టమ్స్ వచ్చేసి హెడేక్ ఉంటుంది. సో ఐ చుట్టూ కూడా రెడ్గా లేదంటే ఉబ్బడం, లేదంటే ఒక్కోసారి కంట్లో కూడా ఫంగస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. లోపల వైపు కంట్లో ఈ బ్లాక్ ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది. టూత్ ఏక్ ఉంటుంది. ఈ జా బోన్స్ పెయిన్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైతే సైనస్ ఉందో సైనస్ పెయిన్ ఉంటుంది, చెవి పెయిన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా బ్లాక్ ఫంగస్ అటాక్ చేసినప్పుడు ఉండేటువంటి లక్షణాలు. సో మరి ఎవరిని కన్సల్ట్ కావాలి అని చూసినట్లయితే ప్రొఫెషనల్ ఈఎన్టీని కన్సల్ట్ అయినట్లయితే మనకు వాళ్ళు స్కాన్ చేయడము లేదంటే ఫిజికల్ అబ్జర్వేషన్ తోటి ఈ యొక్క బ్లాక్ ఫంగస్ ఎంత మేరకు అటాక్ అయింది, సో ఏ స్టేజ్లో ఉంది, సో ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. మరి బ్లాక్ ఫంగస్కి ఏముంటుంది ట్రీట్మెంట్ అని చూసినట్లయితే జనరల్గా యాంటీఫంగల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా ఆ యాంటీఫంగల్ డ్రగ్స్ని అండ్ సెకండరీ ఇన్ఫెక్షన్ నుండి కాపాడటానికి మన బాడీని యాంటీబయోటిక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి బ్లాక్ ఫంగస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే, మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. Till then, have a great day.